చంద్రబాబు నాయుడికి పోలవరం ప్రాజెక్ట్ రావటం ఇష్టం లేదని అన్నారు పిసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ. ఆ ప్రాజెక్టులో బాబుకి రాజకీయ ప్రయోజనాలు లేవని ఆరోపించారు. చంద్రబాబుకి ప్రతి విషయం రాజకీయం చేయటం అలవాటన్నారు. ప్రత్యేక హోదాపై ఇన్నాళ్ళు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని అడిగారు బొత్స. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో నేను 8 సార్లు ఢిల్లీ వెళ్ళాను, 6 సార్లు ఢిల్లీ వెళ్ళాను, 6 సార్లు నేను ప్రధానమంత్రి కలిశాను, ఏమీ సాయం చేయలేదు అని కుంటి సాకులు ఆయన మాటలు చెప్తున్న ఏడుపులు నక్క వినయాలు కూడా చూస్తుంటుంటే ఆయన కోరుతుంది రాజకీయ లబ్ధి కోరుకున్నాడు. ఒక 8 వస్తే నా పార్టీ ఒక 6, ఇంకొక 6 ఎమ్మెల్సీలు వస్తాయి, ఇంకో 6 గురికి వచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్లియర్ చేయొచ్చు, ఎలాగే ఉద్యోగాలు ఇస్తే ఇచ్చాను లేకపోతే పోయాను యువకులకు కానీ రాజకీయ ఎంప్లాయ్మెంట్ ని ఫుల్ఫిల్ చేయొచ్చనే దృక్పథంతో చేసిన కార్యక్రమం. ఆర్థిక బిల్లులో ప్రవేశపెట్టలేదని చెప్పి అట్టుడుకుపోతుంటే అన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే ప్రజా సంఘాలు అందరూ వచ్చి అందులో పాల్గొంటుంటే చేమకుంటున్నట్లే లేదే. పోలవరం జరగడానికి చంద్రబాబు నాయుడికి ఇష్టంలే, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టంలే, ఎందుకు ఇష్టం లేదు? అది మా ప్రాంతానికి అందరికీ జీవనాధారం రాష్ట్ర రైతాంగాన్ని కనుక జీవనాధారం అయినప్పటికీ కూడా ఈయనకి రాజకీయ లబ్ధి అవినీతి మరి ఆయనకి ధనదాహంతో పట్టుసీమ ప్రాజెక్టును తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు ద్వారా 1000 కోట్ల రూపాయల్ని దోపిడీ చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నారు.